తెలుసు, దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మా ఆర్ట్స్కు ఎంతో మంచి సానుకూలమైనట్టు పేరుంది. వాళ్ళతో కలిసి ఈరోజు సర్ల గారు ఈ యొక్క డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేయడము, దీని ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హైదరాబాద్ నగరమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో అందరికీ ఈ డిజిటల్ యాక్టివిటీలో మరి ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడము నిజంగా సంతోషకరమైన విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అన్ని రంగాలలో న్యూ టెక్నాలజీ వస్తూ ఉంది, అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ టెక్నాలజీలో ప్రధానమైనటువంటిది డిజిటల్ టెక్నాలజీ వస్తూ ఉంది. మారుమూల ప్రాంతాల గ్రామాల నుంచి కూడినటువంటి మరి ఈరోజు నిరక్షరాస్తులు కూడా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి తమ సెల్ ఫోన్ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయము, షోరూమ్లోకి కొంటున్న విషయం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టెక్నాలజీ మొదలుపెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు మరి చాలా కీలక పాత్ర పోషిస్తున్న ఈ నేపథ్యంలో ఈ యొక్క మరి మా రంగన్ గారి యొక్క సహసహకారులతో ఈరోజు కేతనేని మరి డిజిటల్ సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్ అయితే మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఈరోజు ఒక ఇండివిజువల్ వ్యక్తి నుంచి ఒక సంస్థ వరకు, ఒక చిన్న యాక్టివిటీ నుంచి ఒక సినిమా షూటింగ్ వరకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇది రానున్న రోజుల్లో ఇంటింటై ఒటుడింటి అయినట్టుగా చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద స్టూడియోగా ఇది మార్పు రావాలని నేను భగవంతుని కోరుకుంటూ ఆ దిశలోనే దేశంలోని ఒక నెంబర్ వన్ డిజిటల్ సెంటర్గా ఇది ఏర్పడాలని ఆ దిశలో మరి అందరూ కలిసి మా ఆర్ట్స్ కావచ్చు, మా రఘురాని గారు కావచ్చు, శ్రీనివాసరావు కావచ్చు, చంటి గారు కావచ్చు, అందరూ కలిసి మరి ఈ యొక్క కేంద్రాన్ని ముందుకు నడిపిస్తారని, నడిపించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా సర్ల గారికి మరి వారు కార్పొరేటర్గా పార్టీ నాయకురాలిగా ఎంతో హుందాగా మరి ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా తప్పకుండా వారు విజయవంతంగా ముందుకు నడిపిస్తారనేటువంటి మరి నడిపించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈనాటి చేతినే డిజిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేటువంటి పెద్దల గౌరవంలో కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, మన శ్రీనివాసరావు గారికి, చెంటి గారికి, శ్రీమతి కేతినేని సర్ల గారికి, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ పేరు నమస్కరిస్తూ కేతినేని డిజిటల్స్ ఇవాళ గొప్ప ప్రారంభమైంది బండేరు దత్తయ్య గారి చేతిలో. చాలా థ్యాంక్స్ అండి. ఆయన పక్కన కూర్చుంటాం, ఆయనతో చిన్న సత్కారం నాకు కూడా అందింది, చాలా థ్యాంక్స్. చంటి గారు నేను గత 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, మేము కూడా విజయవాడ. సో ఈ బిజినెస్లో ఆయన 30 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. సో కేతనేని డిజిటల్స్ ఇవాళ ఇక్కడ గొప్ప ప్రారంభమైనందుకు చాలా సంతోషిస్తున్నాము. అలానే సర్ల గారికి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ గుడ్ లక్ ఫర్ ద బిజినెస్. మా సాయి సిల్క్స్ కళామందిర్ తరఫున నేను ఫస్ట్ ఆర్డర్ ఇవ్వబోతున్నాను ఈ కేతనేని డిజిటల్స్కి. సో మా సపోర్ట్ ఎప్పుడు అలానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి నమస్కారం. మన కేతనేని డిజిటల్స్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. ఇందులో ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. బట్ నా నుండి ఒకటే రిక్వెస్ట్, మాలాంటి యూత్కి మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మరెన్నో అద్భుతాలు సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న మన పెద్దలైన బండారు దత్తాత్రేయ గారు, హానరబుల్ గవర్నర్ ఆఫ్ హర్యానా, అలాగే మన తెలుగుదేశం పార్టీ చిన్నపాటి శ్రీను గారు, అలాగే కళ అంటే రాజకీయాలు ఒక భాగమైతే
వ్యాపారం అన్నది మరొక భాగం. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలి అంటే వ్యాపారం లేకపోతే రాజకీయాల్లో ఎదగలేము. ఎందుకంటే లేదా మందిని కొట్టి మన డబ్బులు సంపాదించి రాజకీయం చేయాలి. సో అలా చేయకూడదు అంటే మనం చేయాల్సింది మన బిజినెస్ మనకు ఉండాలి, మనకు మనముగా ఎదగాలి. ఎదిగిన దాంట్లో నుంచి సేవా కార్యక్రమం చేస్తే ఎప్పుడూ కూడా దానికి ఒక విలువ ఉంటుంది. అంటే రాజకీయం అంటే యాక్చువల్లీ అది సర్వీస్, పొలిటికల్ సర్వీస్. అంటే జనరల్గా ఆ మాటకి ఈ మధ్యకాలంలో అర్థం పోయింది, కానీ సర్వీస్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఒక వస్తువుని నేను 100 రూపాయలకి అమ్మితే నా దగ్గరకు వచ్చి 90 రూపాయలది 100 రూపాయలకి అమ్మినా తప్పులేదు. ఎందుకంటే అది నా రేటు, మన కంపెనీ రేట్ ఫిక్స్ చేసుకుని దాన్ని 100 రూపాయలకు మనం అమ్మచ్చు. అలాగని రాజకీయంలో సేవ అని చెప్పి మనం దాంట్లో డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన ఉండకూడదు. కాబట్టి మన వ్యాపారము మనకు ఉండాల్సిన అవసరం ఉందనే ఈ కేతనేని డిజిటల్స్ పెట్టడం జరిగింది. అందులో ఆ విషయంలో కళామందిర్ కళ్యాణ్ గారు, మేము అంచెలంచెలుగా వారు ఎదిగి వ్యాపారంలో ఇప్పుడు ఈరోజు ఆంధ్ర తెలంగాణ అంటే ఎదగడం అంటే ఒక ప్రాపర్గా ఎదగడం వేరు, తప్పుదారుల్లో ఎదగడం వేరు. వ్యాపారం అన్నది ఒక రూపాయికి 2 రూపాయలకి అమ్ముతారా, 1.5 రూపాయలకి అమ్ముతారా అన్నది మన ఇష్టం. కానీ చెప్పి ఎదుట కస్టమర్కి చెప్పి మనం 2 రూపాయలు మా ఖరీదు ఇది అని మనం చెప్తాం. ఆ ఖరీదు చెప్పినప్పుడు ఇష్టమైన వాళ్ళు వస్తారే తప్పితే వాళ్ళు కష్టపడరు. సో ఈ వ్యాపారంలో వీరందరూ ఒక కళామందిర్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, అలాగే చిన్నపాటి కేతనేని డిజిటల్స్ శ్రీమతి సరళ గారు మరియు కళామ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క అందరూ కూడా కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి పెద్దలు చెన్నపాటి శ్రీనివాస్ గారు,